ప్రకాశం జిల్లా మార్కాపురంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో సచివాలయ ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఉద్యోగులకు నియామక పత్రాలు అందించారు. ఎంపికలను పారదర్శకంగా నిర్వహించినట్లు వెల్లడించారు. నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందురు నాగార్జున రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మీ రవీంద్రరావు వచ్చారండి ఫస్ట్ నోటిఫికేషన్, నా ఏపీ వచ్చేది చివరి నోటిఫికేషన్. కానీ ఫస్ట్ టైంలోనే నేను మంచి ర్యాంక్ సాధించి జిల్లాలోనే సాగర్ ర్యాంక్ వచ్చి సెలెక్ట్ కావడం జరిగింది. సెలెక్ట్ అయినారు. చిన్న డిపార్ట్మెంట్ అయినా కానీ ఈ డిపార్ట్మెంట్ లో అంటే రైతుల ఆదాయం అంటే ఎక్కువ ఆదాయం సంపాదించేటువంటి అవకాశాలు ఎక్కువ, అటువంటి అన్ని అవకాశాలని ప్రభుత్వం తరఫున ఎక్కడ ఇటువైపు కూడా పైకి చూడకుండా ఉండాలని చేసుకునే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావం చేసి తక్కువ టైంలోనే ఇన్ని రకాల లక్షల ఉద్యోగాలను కూడా అపాయింట్ చేయడం భావిస్తూ ఎందరూ కూడా భవిష్యత్తుని నాకు అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పశుకల్పి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చూపిస్తున్నారు. దాదాపు యాక్చువల్గా మనకి అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, ఉమెన్ తర్వాత ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సర్వే కార్యక్రమం మొత్తం కూడా 1500 ఉన్నారు. 1500 మెంబర్స్ కూడా వచ్చిన్నారు. అందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చేస్తూ మన గౌరవ మంత్రివర్యులందరికీ నమస్కారాలు. నా పేరు భవన బాలనాయుడు అండి. నాది పందివేలపల్లి అని చిన్న గ్రామం, ఏర్వడపాల మండలం. ఒక 3 సంవత్సరాల నుంచి నేను చదివే ఉద్యోగం కోసం ఎదురుగా వస్తున్నాను. అలాగే ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గ్రామ సచివాలయంలో నాకు మా చెల్లెలకి ఇద్దరికి ఒకేసారి అగ్రికల్చర్ విభాగంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ జాబ్ రావడం చాలా ఆనందంగా ఉంది. మా నాన్నగారు చాలా సాధారణ రైతు, ఈ ఆనందాన్ని మీ అందరితో పాటు షేర్ చేసుకోవాలనిపించింది. నిర్వహించడం కానీ మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ కనెక్ట్ చేయడం కానీ వాళ్ళకి ఏ స్కీమ్స్ అయితే ఉన్నాయో స్కీమ్స్ కొంచెం అవగాహన కల్పించడం కానీ తద్వారా ప్రజల్లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే అర్హులు అవుతారో వాళ్ళందరికీ సంక్షేమ పథకం అధ్యయంగా కృషి చేయడం మీ మాట చాలా ఉంది. సో ఎవరు ఏమైనా మిగతా డిపార్ట్మెంట్స్ మిగతా వాటి పోలిస్తే అంటే వాళ్ళని పరిధి చాలా లిమిటెడ్ గా ఉంటుంది. వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంటుంది. మీరు ఇన్వాల్వ్ అయ్యే కొద్దీ నేను కూడా జాబ్ లో జాయిన్ అయ్యా అక్కడ పేపర్ ఉద్యోగంలోనే జాబ్ ఇచ్చినంత సంతోషం ఉంది. అక్కడ ఇంతమంది ఒకసారి చూడటం అనేది నా 29 వయసులో ఇప్పుడు కూడా ఇలాక ఒక పాప కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ప్రైవేట్ జాబ్ అనేది దానికి సెక్యూరిటీ లేదు, ఇప్పుడు అది డైరెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది పర్మనెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ అనేది సొసైటీలో తెలుసుకోవడానికి కూడా చాలా గర్వకారణంగా ఉంటుంది. కాబట్టి ఎంతైతే గర్వకారణం ఉంటుందో మనం చేసే జాబ్, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మన ఆఫీస్ వచ్చే ప్రతి వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్య ఏదైతే ఉందో వాళ్ళ సమస్య మన సమస్య సాధ్యత అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మా దగ్గరకు వచ్చే ఒక రైట్ తర్వాత మీ డిపార్ట్మెంట్ లో మీ అందరికీ కూడా ఎక్కడ ప్లేస్మెంట్ అనేది కూడా మీ తర్వాత ఎంతో తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు కొంతమంది ఇక్కడికి ఏఎన్ఎం పోస్ట్ కు సంబంధించిన వాడు కూడా వస్తున్నారు. ఆల్రెడీ కలెక్టరేట్ ద్వారా కాంటాక్ట్ చేసి ఏఎన్ఎం పోస్ట్ కు ఈరోజు ఎక్కడ కూడా ఈరోజు సభ జరగలేదు. వాళ్ళందరికీ కూడా డిపార్ట్మెంట్ డిఎం డిస్ట్రిక్ట్ ఇక్కడికి వచ్చి ఉన్నారు. ప్రెస్ మరియు ఎంతో మంది పెద్దలు, జాబ్ హోల్డర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఈరోజు 120,000 మందికి ఉద్యోగాలు గడిచిన 100 రోజుల్లో దాదాపు 4.5 లక్షల ఉద్యోగం. ఎంతో మంది యువత డిగ్రీ కంప్లీట్ చేసుకొని, ఇంటర్ వొకేషనల్ కోర్సెస్ కంప్లీట్ చేసుకొని, పాలిటెక్నిక్ కంప్లీట్ చేసుకొని, ఐటీఐ కంప్లీట్ చేసుకొని ఎంతో మంది ఉద్యోగాల కోసం వేచి 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 చూస్తూ ఉన్నాం. సంవత్సరాల తరబడి వేచి చూస్తున్నారు. అందరికీ ఆ విషయం తెలిసింది. ఈరోజులో లాస్ట్ నుంచి ఇక్కడి వరకు దాదాపు ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాదాపు 14 మంది ఉన్నారు.
14 మంది ఈ డివిజన్లో జాబ్స్ తీసుకుంటున్నారు, మరియు కందుకూరు అదే విధంగా తీసుకుంటున్నారు, ఒంగోలు అదే విధంగా తీసుకుంటున్నారు. వీరందరూ దాదాపు 10%, 15%, 20% మాత్రమే లాస్ట్ 1 ఇయర్లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు చాలామంది 3, 4, 5 సంవత్సరాల నుంచి జాబ్ కోసం ట్రై చేస్తూ ఫైనల్గా ఈరోజు జాబ్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ అందరూ గమనించాల్సింది, వాలంటీర్ జాబ్స్ తీసుకున్న వాళ్ళు మరియు ఈరోజు గ్రామ సచివాలయం జాబ్స్ తీసుకునే వాళ్ళు అందరూ ఒకటి గమనించాల్సింది ఉంది. మనం అందరం ఎవరైతే పేరు ఎంఆర్ఓసు, ఎంపీడిఓసు, పత్రికా విలేకరులు, మరి ముఖ్యంగా ఈరోజు ఈ నియామక ఉత్తర్వులు అందుకోవడానికి విచ్చేసినటువంటి అదృష్టవంతులు మనన్న రామబాబు, అలాంటి ఆశయాన్ని నెరవేర్చుకున్నటువంటి 1469 మంది ఈరోజు ఈ యొక్క గ్రామ సచివాలయ ఉద్యోగులు వచ్చారు. మమ్మల్ని అందరినీ ఈరోజు నుంచి మీరు అంతా ఉద్యోగిస్తున్నాయి కదా, సో గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇంటి మీద అందరికీ ముందుగా నాకు నమస్కారాలు. మరి ఈ యొక్క సెలెక్ట్ అయినటువంటి ఉద్యోగస్తులందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటాం. చాలా సంతోషం, చాలా కాలం నుంచి ఈ యొక్క గ్రామ సచివాలయం అగ్రికల్చర్ అసిస్టెంట్ 478 మందికి, సెరికల్చర్ అసిస్టెంట్ 10 మందికి, హార్టికల్చర్ అసిస్టెంట్ 91 మందికి, సర్వేయర్స్ 590 మందికి, విలేజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 300 మందికి, మొత్తం 1469 మందికి ఈరోజు ఇక్కడ నియామక పత్రాలను అందించడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మరియు ఇంకా ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉన్నాయా, లేకపోతే ఇంకా ఏమైనా అపోహలు ఉన్నాయా, ఇంకా ఈ పరీక్షలు ఎక్కడ నిర్వహించారు, నిజంగా పారదర్శకంగా జరిగిందా, లేకపోతే పోస్టులకు రికమెండేషన్లు కోసం మరి అన్న రామబాబు అని చెప్పినట్టు ఉద్యోగాలకు కూడా మేము ఏమైనా రికమెండేషన్ ఇచ్చినామా, లేకపోతే మా దగ్గరికి ఎవరైనా వచ్చినారా, అట్లా కూడా ఎవరైనా వచ్చి ఉన్నారా అని, ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా చెప్పండి, లేదండి చెల్లించాలి. ఇది జగనన్న మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు చూడం, మేము ఒకటే అనుకున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చినట్టు 40 పేజీలు, 50 పేజీలు, 60 పేజీలు కాదు, 2 పేజీ నవరత్నాలు, వాటిల్ని అమలు చేయాలి. ఆ నవరత్నాల్ని ప్రజల దగ్గర తీసుకుపోవాలి, దానికి కావాల్సినటువంటి ఒక యంత్రాంగం కావాలి, పారదర్శకంగా నిబద్ధతతోటి జవాబారి పనంతో పరిపాలన సాగించాలి, దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి అని చెప్పి ఒక ఆలోచన చేసిన గొప్ప దార్శనికుడు, ఒక గొప్ప మానవత మరి మన ముఖ్యమంత్రి గారు వారి జగన్మోహన్ రెడ్డి గారి సమయంగా ఆలోచిస్తున్నారు. విన్నాం, పాతకాలం కూడా విన్నాం, గత 5 సంవత్సరాలుగా నేను కూడా శాసనసభ్యంగా చేశాను. సంక్షేమ కార్యక్రమాలు అందరికి రావు, పెన్షన్లు అందరికి రావు, ఇల్లు లోన్లు ఎస్సీ లోన్లకు ఒక రేటు, బీసీ లోన్లకు ఒక రేటు, ఎస్సీ లోన్లకు ఒక రేటు, అది కాదు ఎల్లో మేరీ సరస్వతి
సృష్టించే రికార్డ్ అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద చెప్తాను.